అదసు తొక్కే నేల, కాళ్ళు కడగ నేల, సంక్షేమ ప్రభుత్వంపై పడి ఏడుపు రాతలు రాసే ఈనాడు తీరే అంతేనేమో. రామోజీరావు స్వయంగా పర్యవేక్షించే ఈ పత్రికలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్పై తప్పుడు రాతలు, ఫేక్ కథనాలు, ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారం ఈ మధ్యకాలంలో మరీ దారుణంగా ఎక్కువైపోయింది. తాజాగా బొక్క బరులా పడే రీతిలో మరో అడుగు వేసింది ఈనాడు. అది మరీ సోయిలేని రీతిలో వ్యవహరించడమే ఇక్కడ గమనార్హం. ప్రజాసేవే లక్ష్యంగా ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై పచ్చ మీడియా ఎప్పుడు అసత్య ప్రచారమే చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రభుత్వం కూడా పచ్చ మీడియాకు తప్పుడు ప్రచారానికి చెక్ పెడుతూ ప్రజలకు నిజాలేంటో చెబుతూనే ఉంది. ఈ క్రమంలో తప్పుడు వార్తలు రాసి ఈనాడు అడ్డంగా దొరికిపోయింది. దీంతో చేసేదేమీ లేక తప్పు ఒప్పుకొని చింతిస్తున్నామంటూ ప్రకటనతో చేతులు కడిగేసుకుంది. కానీ అది వదిలే మరక కాదని సంగ్రహించలేకపోయింది. ఇంతకీ అసలు ఏం జరిగింది, వివరాల్లోకి వెళ్దాం రండి. తప్పులు సహజం కావచ్చు, కానీ ఈనాడు చేసిన తప్పిదం చిన్నదైతే కాదు. అసలు 2 ఏళ్ల క్రితం గన్నవరం ఘటనలో జరిగిన జగన్ సర్కార్పై కూడగల్పుకొని ఈనాడు టీడీపీ దుష్ప్రచారం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నేత పట్టాభిపై 3rd degree ప్రయోగించారంటూ విష ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు డైరెక్షన్లో, రామోజీ యాక్షన్లో ఈనాడు ఓ పెద్ద కథనం రాసుకొచ్చింది. అయితే 2021 నాటికి ఘటనలోని ఫోటోలనే ఈనాడు తాజాగా ప్రచురించి అబాసుల పాలైంది. 2 ఏళ్ల క్రితం ఫోటోలను ప్రచురించి ప్రస్తుతం జరిగిన ఘటనతో పట్టాభి కొట్టారు పట్టాభిని పొళ్ళు పొళ్ళు అంటూ కలరింగ్ ఇచ్చింది ఈనాడు. ఇక దొరికిందే సందు అన్నట్టుగా ఈ వార్తలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే నారా లోకేష్ కూడా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం గమనార్హం. టీడీపీ ఈనాడు తప్పుడు ఫోటో కథనాలను ట్వీట్ చేసి సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఇదే అదునుగా పట్టాభిని కొట్టారు అంటూ కోర్టులో ఈనాడు ఫోటోలను ఆయన న్యాయమూర్తులు కోర్టులో చూపించారు. అనంతరం వైద్యులు పట్టాభికి అసలు ఎలాంటి గాయాలే లేవని, పూర్తిగా ఫిట్గా ఉన్నారని ధృవీకరించారు. అయితే వైద్యులు ధృవీకరణతో ఈనాడు అసలు బండారం బట్టబయలైంది. పై పెచ్చు చేసేదేమీ లేకుండా చింతిస్తున్నాము అంటూ ఈనాడు బహిరంగంగానే ఓ నోట్ను విడుదల చేసింది. 2021 నాటివి అని ఒప్పుకుంది. టోటల్గా చంద్రబాబు దుష్ట రాజకీయంతో పత్రిక విలువలన్నీ కూడా మంట కలిసిపోయాయి. పరువు పోగొట్టుకొని అడ్డంగా బుక్ అయిపోయింది. ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా? మొదటగా పట్టాభిని కొట్టారు అని వచ్చిన వార్తలకు కూడా అందరం నిజమే అనుకున్నాం. కానీ కోర్టులో ఆ తర్వాత వైద్య నిపుణులు చెప్పిన సలహాలు సూచనలు అన్నీ వింటే గనక ఆయనకు పెద్దగా గాయాలేమి లేవు. అసలు ఏ చోట కూడా గాయమే లేదు, చాలా ఫిట్గా ఉన్నారని వైద్యులు ధృవీకరించారు. దీంతో కొట్టారు అన్న పదానికి ఇప్పుడు అసలు కథ బయటపడింది. అంత ఈజీగా పట్టాభిని ఎవడు కొడతాడు? పట్టాభిని కొట్టాలంటే అంత ఆషామాషి విషయం కాదు. 3-4 కలిసి పట్టాభిని పొల్లు పొల్లు కొట్టారని మనం కూడా మొదట్లో చెప్పుకున్నాం. అదంతా తప్పుడు సమాచారమే అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కొట్టలేని పట్టాభిని కొట్టారు అని చెప్పడంలో పాత ఫోటోలను జిమ్మిక్కులు చేసి కొట్టారు అనే చిత్రీకరించడమే ఇక్కడ అసలు కథ.